అవనిగట్ నియోజకవర్గం మోపుదే మండలం పెదకళ్ళేపల్లి గ్రామం అండి మాది నా పేరు కూరేటి జగన్మోహన్ రావు నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చర్గా పనిచేసేవాడిని ఈ కరోనా కాలంగా జాబులు కూడా కొంచెం లేకపోవడం కాలేజీలు లేకపోవడం వలన రెండు ఎరాల వ్యవసాయం తీసుకుని కౌలు తీసుకుని ఏదో వ్యవసాయం చేసుకుందాం దాని మీదన్నా కనీసం కలిసిందని చెప్పి స్టార్ట్ చేశామండి స్టార్ట్ చేస్తే ఎకరానికి కోత పడిపోయిన తర్వాత కోత పదకొండు వేల రూపాయలు అడిగేసరికి ఇంట్లో రెండు వేలు మూడు వేలే ఉంటాయండి ఎవరినైనా ఒక వెయ్యి రూపాయలు అడిగి ఆ కోత కోత కోయించుకోవడం అలాంటి పరిస్థితులు జరిగాయి గతంలో నేను అలాగే అనుకుని వ్యవసాయం కవులు తీసుకున్నాను ఒకేసారి ఎకరానికి పన్నెండు పదకొండు వేలు అనేపాటికి రెండు ఎకరాలకి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇంట్లో ఎత్తుకోలేక మా చేతిలో ఉన్న ఉంగరాలు కానీ ఏదైనా ఇంటి పక్కన ఉన్న మన ఇంట్లో ఉన్నది కానీ తాకట్టు పెట్టుకోవాల్సిన ఆలోచన కూడా వచ్చేసి పరిస్థితి అండి అంటే ఏదో జాబ్ చేసుకుంటా జాబ్ లేని పరిస్థితిలో కౌలు చేసుకోవటం ఈ కౌలు చేసినప్పుడు ఎకరానికి పదకొండు వేల రూపాయలు పందిప్పుకుంటాకి మళ్ళీ ఎకరానికి తొమ్మిది వందల చూపులు అయిందండి ఈ మళ్ళీ కట్టేత కడతానికి కట్టేతకి దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల దాకా కట్టేతకి ఇవన్నీ మాకు ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయల నుంచి అయిందండి రెండు ఎకరాలు ఒక్క మనిషికి నాకు డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయిందండి కాలేజీ లేనప్పుడు ఇది కూడా ఈ ఈ కౌలు వ్యవసాయం చేయడం వల్ల ఇంత డెబ్బై వేల రూపాయలు నష్టపోవడం జరిగిందండి థ్యాంక్ యూ ఇదంతా కూడా గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆర్థికంగా సహకారం చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి